తప్పించుకోవాలని చెప్పి మొన్నందరంతా ఏం చేసిన కాంగ్రెస్ కోటేసి కోటేసి మన ముందు బిడ్డ వీర్రపల్లి శంకర్ అన్నని మరీ ముఖ్యంగా నుంచి వారి మెజారిటీ ఇచ్చి శంకర్ అన్నని తెప్పించుకున్నామా తెప్పించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సాధించుకున్నాం. ఇంకోటి ఏంటంటే మనకి ఇంకొక అదృష్టం ఏం కలిసి వచ్చిందంటే మన జిల్లా వాసి ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి అన్న మనకు ముఖ్యమంత్రి అయ్యింది. అంటే పెద్ద పెద్ద పీట మీద కూర్చునేట ఆయన కూడా మన ఆయనే. అంటే ఇక్కడ మనం ఒక్కటే గమనించాల్సింది ఏంటంట, వద్దు అనుకొని మనం తల చెయ్యి చెయ్యి కలుపుకొని మనం ఒక గూడు కట్టుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అనే గూడు కట్టుకున్నామా? అందరం కలిసి కట్టుకున్న గూడుని దానికి 3 నెలలు కూడా ఎన్టీఆర్ గట్టి పడక ముందే కూల్చేద్దామా? చెప్పండి అక్క, మీరే చెప్పండి, కూల్చేద్దామా? కూర్చోదు కదా, మన ప్రేమతో దాన్ని కట్టుకున్నది దాన్ని కాపాడుకోవాలా లేదా ఎండకి గాలికి దాన్ని కాపాడుకొని గట్టిపరచుకోవాలా లేదా? అవునా కాదా అన్నయ్య? కాబట్టి దానికి గట్టి కావాలంటే కొత్త సమయం పడుతుంది కదా. అవునాక మన సమస్యలు ఉన్నాయక్క, మీరు అలిసిపోయి ఉన్నారు. 10 ఏళ్ళు అలిసిపోయి ఆశ కొద్దికి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వస్తే అన్ని అప్పుడు మనకి ఎట్లా చదివినా ఇప్పుడు మనకి అన్ని ఆశలు వస్తే అన్న ఉద్దేశంతో మీరు తెచ్చుకున్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనదే కదక్క, మనదే కదా. కాబట్టి మన మన ప్రభుత్వానికి రేవంత్ అన్న వచ్చిన 3 నెలలనే 3 హామీలు ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకు మధ్యలో ఎప్పుడు ఎందుకు ఆగిపోయింది అంటే అది అదృష్టమా దురదృష్టమా నాకు ఎంత చెప్పాలో తెలుస్తలేదు. కానీ మనకి 2 కోట్లు వచ్చింది. ఒకటి ఎమ్మెల్సీ మన జిల్లాకి, ముఖ్యంగా మన జిల్లాకి ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది, ఎంపీ కోడ్ వచ్చినందుకు మన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి కూడా మనకి చేరవు. ప్రస్తుతానికి నిలిపివేస్తారు అన్నమాట. ఒకసారి కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళా అన్ని కూడా మనం ఎట్లయితే హామీలు ఇచ్చినామో అవన్నీ చేస్తాం. 3 గ్యారంటీలు ఇచ్చిన ఆయన ఇంకో 3 గ్యారంటీలు ఇవ్వడాక ఏ గ్యారంటీ ఏ హామీ ఇయ్యనోడు? 15 మనం దాన్ని గద్దె మీద కూర్చోబెట్టాం కదా. మరి 3 గ్యారంటీలు 3 నెలలు ఇచ్చిన ఆయన వచ్చే ఒక 4-5 నెలలకి ఇంకో 3 గ్యారంటీలు మనకి అమల్లో తీసుకురాలేడా? మన ముఖ్యమంత్రి సమర్థుడనే కదా మనం ఎన్నుకుంది, మన ఎమ్మెల్యే సమర్థుడనే కదా మనం ఎన్నుకుంది. బలం ఇవ్వాలి కదా, ఓట్ల రూపకంగా మీరు మెజారిటీ ఇచ్చిండ్రు, మరి సమయం కూడా ఇవ్వాలి కదా. కాబట్టి ఒక్కటే ఒకటి, మీరు శంకర్ అన్నని గెలిపించిండ్రు, మన అదృష్టం కొద్దికి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు మీరు కనుక మళ్ళా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 13వ తారీఖు నాడు మరొకసారి చేయి గుర్తు ఓటేసి వంశీ చక్రెడ్డి గారిని గెలిపించినట్టు అయితే వీళ్ళిద్దరూ శంకర్ అన్న వంశన్న కలిసి మన ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మన ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా చక చక అయిపోయి ప్రతి పదగా మన మన గడప గడప చేరేటట్టుగా పనిచేస్తారు. మనోడైతే ఏ బంతిగా మనం కూర్చున్నా కూడా మన కాడికి గుబు వస్తుందా రాదా? మనోడైతే అరే అవో మా అక్క మా చెల్లె మా అన్న మా తమ్ముడు అని ఏం చేస్తాడు? ఏ బంతిగా